Hello everyone, welcome to SR Tutorial. Friends, this video is 9th August 2022 daily current affairs. The first question is, Andhra Pradesh Rashtra Vyaptanga, Roju Vari, Sagatu Maranalu, Jananalu, Enni Namodayayani, Civil Registration System, Nivedikalo, Villadaindi. Answer, Maranalu, 1246, Jananalu, 1956. Deeniki sambandhinchina information. Renduela Irvai Samstramlo, Andhra Pradesh Rashtra Vyaptanga, Roju Vari Sagatu Maranalu, Pannendu Vandala Nalbayaru, Jananalu, Pantumidi Vandala, Yabayaruga, Namodayayadi, Civil Registration System Nivedikalo Velladaindi, A Yedadi Ante Renduela Irvailo, Nalgu Point Aidu Aidu Lakshalamandi Maraninchaga, Yedu Point Okati Nalgu Lakshalamandi Jenmincharu, Jananalu Maranalo, Magavari Sankhye Ekkuvagaundi, Atyadhikanga ఉమ్మడి తూర్పు గోదావరిలో 55656 మరణాలు, కర్నూలు జిల్లాలో 90450 జననాలు సంభవించాయి. నెక్స్ట్ ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఎన్ని గోల్డ్ మెడల్స్ సాధించింది? 22. ఆన్సర్ 22. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 22 గోల్డ్ మెడల్స్ను సాధించింది. ఇది భారత్ సాధించిన 4వ అత్యధిక మెడల్స్ సంఖ్య. భారత్ 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్లో అత్యధికంగా 38 గోల్డ్ మెడల్స్ కొల్లగొట్టింది. ఆ తర్వాత 30, 26, 22, 22. సో ఈ విధంగా అయితే మెడల్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్రిసాట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారు? సంజయ్ అగర్వాల్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ కార్యదర్శి, ఎంఎస్పి కమిటీ చైర్మన్ సంజయ్ అగర్వాల్ ఇగ్రిశాట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా సోమవారం బాధ్యతలను స్వీకరించారు. సీనియర్ ఐఏఎస్ అగర్వాల్ ఇటీవల పదవీ విరమణ పొందారు. కేంద్రం తీసుకువచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాల రూపకల్పనలో ఆయన ప్రధాన పాత్రను పోషించారు. రిటైర్ అనంతరం ఆయనను కేంద్రం ఎంఎస్పి కమిటీకి చైర్మన్గా నియమించింది. తాజాగా ఇక్రిశాట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలను చేపట్టారు. తెలంగాణ కేంద్రంగా ఉన్నటువంటి ఇక్రిశాట్లో ఆయన నియామకంపై వ్యవసాయ నిపుణులు, సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న సంఘాల ప్రతినిధులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వి ప్రణవ్ భారతదేశపు ఎన్నవ చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు? 75వ చెస్ గ్రాండ్ మాస్టర్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వి ప్రణవ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సాధించడానికి తన 3వ మరియు చివరి జిఎం ప్రమాణాన్ని సాధించిన తర్వాత రొమేనియాలోని బయా మరేలో జరిగిన లింపెడియా ఓపెన్ను గెలుచుకోవడం ద్వారా భారతదేశ 75వ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలను పరీక్షించేందుకు ఏ దేశ సైన్యం స్కేలైట్ అనే వ్యాయామం నిర్వహించింది? ఆన్సర్ భారతదేశం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారతీయ సైన్యం తన మొత్తం ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ నెట్వర్క్ను పరీక్షించడానికి మరియు ధృవీకరించడానికి స్కేలైట్ అనే పాన్ ఇండియా వ్యాయామాన్ని నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, చోళుల కాలం నాటి పురాతన పార్వతీదేవి విగ్రహం ఏ దేశంలోని బోన్వమ్స్ ఆక్షన్ హౌజ్లో ఉన్నట్లుగా సిఐడి గుర్తించింది? ఆన్సర్ న్యూయార్క్ దేశంలో ఉన్నట్లు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, చోళుల కాలం నాటి పురాతన పార్వతీదేవి విగ్రహం న్యూయార్క్లోని బోన్హామ్స్ ఆక్షన్ హాల్లో ఉన్నట్లుగా సిఐడి గుర్తించింది. 52 సెంటీమీటర్ల ఎత్తున్న ఈ విగ్రహం విలువ 1.50 కోట్లు ఉంటుందని అంచనా. దీన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం తమిళనాడు తందం తొట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయం నుండి విగ్రహం చోరీకి గురైంది. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ ఇండియా యుఎస్ఏగా ఎవరు ఎన్నికయ్యారు? ఆర్య వాల్వేకర్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మిస్ ఇండియా యుఎస్ఏ 2022 కిరీటాన్ని వర్జీనియాకు చెందిన ఇండియన్ అమెరికన్ యువతి ఆర్య వాల్వేకర్ సొంతం చేసుకున్నారు. న్యూజెర్సీలో జరిగిన ఈ అందాల పోటీల్లో 30 రాష్ట్రాల నుంచి 74 మంది పోటీ పడగా ఆర్య విజయాన్ని సాధించారు. వర్జీనియా వర్సిటీ స్టూడెంట్
సౌమ్య శర్మ రన్నరప్గా, అదేవిధంగా న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి మూడవ స్థానంలో నిలిచారు. వాషింగ్టన్కు చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యుఎస్, అదేవిధంగా న్యూయార్క్కు చెందిన తన్వి గ్రోవర్ మిస్ వీరు టీన్ ఇండియా యుఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆజాదీక అమృత్ మహోత్సవ్ కింద బాదే చలో అనే ప్రచారాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, యువతలో లోతైన దేశభక్తిని పెంపొందించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆజాదీక అమృత్ మహోత్సవ్ కింద బాదే చలో అనే ప్రచారాన్ని ప్రారంభించింది. దేశంలోని యువతను మరియు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి మరియు కనెక్ట్ చేయడానికి బాదే చలో 75 నగరాలలో ఫ్లాష్ డ్యాన్స్లను కూడా ప్రదర్శిస్తుంది. అక్కడ ప్రత్యేకంగా రూపొందించిన యువ గీతంపై నృత్యకారులు ప్రదర్శిస్తారు. నెక్స్ట్, మరమ్మతుల కోసం ఏ దేశానికి చెందిన యుద్ధ నౌక చార్లెస్ డ్రూ, ఇది చెన్నై కాటుపల్లిలోని ఎల్ఆండ్టీ సంస్థకు చెందిన షిప్ యార్డుకు చేరింది. అది ఏ దేశానికి చెందిన యుద్ధ నౌక? ఆన్సర్ అమెరికా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మరమ్మతుల కోసం అమెరికాకు చెందిన యుద్ధ నౌక చార్లెస్ డ్రూ చెన్నై కాటుపల్లిలోని ఎల్ఆండ్టీ సంస్థకు చెందిన షిప్ యార్డుకు చేరింది. మరమ్మతులు ఇతర సేవల కోసం అమెరికా నౌక మన దేశానికి చేరుకోవడం ఇదే తొలిసారి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ ఇతర దేశాల మధ్య సైనిక వ్యాయామం యుద్ధ అభ్యాస్ జరుగుతుంది? ఆన్సర్ భారతదేశం మరియు యుఎస్ఏ దేశం మధ్య. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, యుద్ధ అభ్యాస్ అనేది భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య ద్వైపాక్షికంగా నిర్వహించబడే ఒక ఉమ్మడి సైనిక వ్యాయామం. యుద్ధ అభ్యాస్ 2002 ప్రారంభమైంది మరియు రక్షణ సహకారాన్ని ప్రోత్సహించడానికి రెండు దేశాల మధ్య సైన్యాలు వీటిని చేపట్టాయి. నెక్స్ట్ వన్, నాగసాకి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? నాగసాకి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 9వ తేదీన. నెక్స్ట్ వన్, వరల్డ్ ట్రైబల్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్ ఇండిగెనోస్ పీపుల్ అంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ స్వదేశీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 9. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ ఖగోళ అబ్జర్వేటరీ యునెస్కో జాబితాలో చేర్చబడింది? బీహార్ ఖగోళ అబ్జర్వేటరీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 106 బీహార్ ఖగోళ అబ్జర్వేటరీ యునెస్కో ప్రపంచంలోని ముఖ్యమైన అంతరించిపోతున్న వారసత్వ అబ్జర్వేటరీల జాబితాలో చేర్చబడింది. ఈ అబ్జర్వేటరీ తూర్పు భారతదేశంలో మొట్టమొదటిది. విద్యార్థులకు ఖగోళ విజ్ఞానాన్ని అందించడానికి లంగత్ సింగ్ కళాశాలలో 1916 దీన్ని స్థాపించారు. నెక్స్ట్, ఏ దేశాతొలి వామపక్ష అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ కొలంబియా దేశ వామపక్ష అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్, అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 8వ తేదీన. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ గేమ్స్ 2022 మహిళల 50 కేజీల బాక్సింగ్లో ఏ భారతీయ మహిళా బాక్సర్ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ నికత్ జరీన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నికత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ 2022 బాక్సింగ్లో భారతదేశం యొక్క 3వ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అయిన నికత్ జరీన్ ఫైనల్ను ముగించడానికి తక్కువ సమయం తీసుకున్నారు మరియు నార్థన్ ఐర్లాండ్కు చెందిన కార్లీ ఎంసీ నౌల్పై ఏకగ్రీవ తీర్పును పొందారు. నెక్స్ట్ వన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ MD CEOగా ఎవరు బాధ్యతలను స్వీకరించారు? ఆన్సర్ ఆశిష్ కుమార్ చౌహాన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ MD CEOగా ఆశిష్ కుమార్ చౌహాన్ బాధ్యతలను స్వీకరించారు. ఆయన ఇంతకాలం BSE MD CEOగా వ్యవహరించి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
నెక్స్ట్ క్వశ్చన్, 2022 ఆగస్టు 6వ తేదీన హిరోషిమా దినోత్సవం ఎన్నవ వారోత్సవాన్ని జరుపుకున్నాం? 77వ వారోత్సవాన్ని. నెక్స్ట్ వన్, కర్ణాటక రత్న అవార్డును మరణానంతరం ఎవరికి ప్రదానం చేయనున్నారు? ఆన్సర్, పునీత్ రాజ్కుమార్కు. ఆన్సర్, పునీత్ రాజ్ కుమార్ సిహెచ్. నెక్స్ట్ వన్, భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను పెంచడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ యాత్రి సురక్షం. నెక్స్ట్, అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే ఉపాధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు? విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ వన్, 2022 కామన్వెల్త్ క్రీడల 10,000 మీటర్ల మహిళల రేస్ వాక్లో రజతం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి ఎవరు? ప్రియాంక గోస్వామి. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 7న. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 7న భారతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1905 స్వదేశీ ఆందోళనను ప్రారంభించిన రోజున భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో కూడా ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. నెక్స్ట్, ఆకాష్ ఎయిర్ యొక్క మొదటి విమానం భారతదేశంలోని ఏ రెండు నగరాల మధ్య ప్రారంభించబడింది? ముంబై మరియు అహ్మదాబాద్ నగరాల మధ్య. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య ఆకాశ ఎయిర్ యొక్క మొదటి విమానాన్ని ప్రారంభించారు. ఆకాశ ఎయిర్ ఒకే ఫ్లీట్ మరియు అన్ని ఎకానమీ సీట్లతో తక్కువ ధర క్యారియర్గా ప్లాన్ చేస్తుంది. ఆకాశ ఎయిర్ తన కార్యకలాపాలను వచ్చే 5 సంవత్సరాలలో 72 విమానాలకు విస్తరించాలని కూడా యోచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల పరంగా ఎంత శాతం వృద్ధిని సాధించవచ్చని ఇక్రా రేటింగ్స్ తెలిపింది? 10-12% వృద్ధిని. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల పరంగా 10-12% వృద్ధిని సాధించవచ్చని ఇక్రా రేటింగ్స్ తెలిపింది. గతంలో వేసిన 9-11% అంచనాలను పెంచింది. హెచ్ఎఫ్సీల రుణాల మంజూరులో స్థిరమైన పురోగతి ఉండడంతో అంచనాలను స్వల్పంగా పెంచినట్లు ఇక్రా తెలిపింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.